తుంగతుర్తి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్రవర్ణాల పేదల పక్షాన పార్లమెంట్లో మాట్లాడిన భువనగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి బోర నర్సయ్యగౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి పోర నర్సయ్యగౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కావాలని, ఈబీసీలకు అనుకూలంగా పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10% రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ఈబీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో బోర నర్సయ్యగౌడ్కు మద్దతు నిలుస్తుందని తెలిపారు. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి సన్నిధి చోటు చేసుకున్నటువంటి అంశం ఏంటంటే, బూర నర్సయ్యగౌడ్ గారు వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల కొరకు వారి ప్రయోజనాల కొరకు నిరంతరం కాపాడుతున్నటువంటి వ్యక్తి. అయితే అదేవిధంగా అగ్రవర్ణ పేదల యొక్క హక్కుల మీద వారి ప్రయోజనాల మీద తొలిసారిగా ఈ భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి పార్లమెంటులో ఈబీసీలకు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కావాలని బిల్లు పెట్టినటువంటి ప్రైవేట్ బిల్లు పెట్టినటువంటి ఏకైక వ్యక్తి బూర నర్సయ్యగౌడ్ గారు. అంతేకాకుండా ఇతరుని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 10% అనేటువంటి ఈ 10% అనే దాని మీద ఈబీసీలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలనే దాని మీద ఎంపీ నర్సయ్యగౌడ్ గారు ప్రతిపాదించినటువంటి ప్రైవేటు బిల్లును ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని 10% బిల్లును మోడీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు సంపూర్ణంగా పరిపూర్ణంగా మద్దతు ఇవ్వడమే కాకుండా దాని మీద చర్చించి ఈ అగ్రవర్ణ పేదలను ఆదుకోవాలి, ఈబీసీలకు 10% రిజర్వేషన్స్ ఉండి తీరాల్సిందని గట్టిగా పోరాడినటువంటి ఏకైక వ్యక్తి మన పూర నర్సయ్యగౌడ్ గారు. అందుకొరకు ఈ సందర్భంగా మేము మా నైతిక బాధ్యతగా ఈ భారతదేశంలోనే ఈబీసీల హక్కుల మీద పోరాడిన ఏకైక వ్యక్తికి అతన్ని తిరిగి ఎంపీగా గెలిపించడం మా నైతిక ధర్మం అని భావించి మరొకసారి గెలిపించాలి, గెలిపించవలసిన ఆవశ్యకత ఉందని భావించి